అమరావతినే రాజధానిగా కొనసాగించాలి అంటూ రైతులు చేస్తున్న దీక్ష ఏదైతే ఉందో అది మూడు వందల రోజులకి చేరుకుంది ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ సపోర్ట్ ఇవ్వడం దాన్ని ఒక గ్రాండ్ ఈవెంట్గా చేయాలని అనుకోవడం ఆ దిశగానే నిర్వహించడం ఓకే అంటే రాష్ట్ర వ్యాప్తంగా సపోర్ట్ వచ్చినా లేకపోయినా రెండు జిల్లాల్లో అయితే మాత్రం వాళ్ళు చేయాలనుకున్నదైతే చేస్తారు అయితే దీనికి సంబంధించి ఇదే సమయంలో ప్రభుత్వం కూడా ఒక క్లారిటీ ఇచ్చినట్లు అర్థమవుతుంది అమరావతి దీక్షకు సంబంధించి అమరావతి ప్రాంతంలో ఈ మూడు వందల రోజులు పూర్తయిన సందర్భంగా అంటే ప్రభుత్వం కూడా ఒక వైఖరి చెప్పే ప్రయత్నం అయితే చేసిందా అంటే అవుననే అర్థమవుతుంది ఎందుకంటే పాలనా వికేంద్రీకరణకు సంబంధించి వైఎస్ఆర్సిపి లీగల్ సెల్ వెబినార్ జరిగింది అంటే ఈ వెబినార్లో ప్రధానంగా కొన్ని అంశాలు అయితే చర్చకు వచ్చాయి దీని మీద దీంట్లో చాలామంది నిపుణులు కూడా పాల్గొన్నారు అయితే ఇక్కడ ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజయ్ కల్లాం ఈ రాజధాని విషయంలో ప్రభుత్వ వైఖరిని కొండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు వికేంద్రీకరణే వైసీపీ సర్కారు విధానము ఇందులో రెండో థాట్ లేదు ఖచ్చితంగా వికేంద్రీకరణ అనేది జరుగుతీరుతుంది వికేంద్రీకరణ జరిగితేనే అభివృద్ధి వికేంద్రీకరణతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుంది అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందుతాయి అని చెప్పి కొండ బద్దలు కొట్టినట్టు తేల్చి చెప్పేశారు అజయ్ కల్లం అంటే దీంతో ఇంకా వాళ్ళకి ఎన్ని ఎంత యాడ్చేషన్ చేసుకున్నా ఎన్ని రోజులు చేసుకున్నా అయితే మాత్రం దాన్ని ఆపేది లేదు అనేది ఒక క్లారిటీ వచ్చేసినట్లయితే అర్థమవుతుంది ఎందుకంటే అక్కడ రైతులతో చర్చలు జరిపే విధంగా కూడా ఆలోచించట్లేదు చర్చలు జరుపుతారో లేదో అనే దాని మీద ఒక క్లారిటీ లేదు ప్రభుత్వం దిగి వస్తుంది దిగి రావాలని అనుకున్నారు కేంద్ర పెద్దలను కలిసినా ఎవరిని కలిసినా ఎందుకంటే ఒక పక్క కేంద్రం కూడా పూర్తిగా రాజధాని నిర్మాణం అనేది రాష్ట్ర పరిధిలోని అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం ఆల్రెడీ కోర్టుకి అఫిడవిట్ కూడా ఇచ్చేసింది ఈ నేపథ్యంలో ఇప్పుడు మూడు వందల రోజులు పూర్తయిన సందర్భంలో ఒకవేళ తెలుగుదేశం పార్టీ దాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నా ప్రభుత్వం అయితే వెనక్కి తగ్గేది లేదు అనే ఒక స్పష్టమైన వైఖరి అయితే వెల్లడైంది అనే చాలా స్పష్టంగా కనబడుతుంది వీలైనంత తక్కువ నిధులతో మొత్తం మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలి మొత్తం అభివృద్ధి వికేంద్రీకరణే అనేది రాష్ట్ర అభివృద్ధికి సాధ్యమవుతుంది అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది అనేది చాలా క్లియర్ కట్గా చెప్పేశారు వికేంద్రీకరణతో సాంకేతికంగా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది 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 శాతం మంది ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో ఏ విధమైన ఇబ్బంది ఉండదని కూడా చెప్పేశారు బీజేపీ అంటే ప్రధానంగా గతంలో ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ కానివ్వండి కేంద్రం కానివ్వండి ఇందులో జోక్యం చేసుకోదు అనే అభిప్రాయం కూడా వైసీపీ నుంచి వ్యక్తం అవుతుంది ఇదే నేపథ్యంలో బీసీజీ బీసీజీ నివేదిక ప్రకారం అమరావతి నిర్మాణానికి లక్ష కోట్ల నుంచి లక్షన్నర కోట్లు ఖర్చు అవుతుంది అనేది అంచనా సో అంత చేసినా సరే ఎటువంటి ఉపయోగం ఉండదు ఓన్లీ ఆ ఒక్క ప్రాంతమే తప్ప రాష్ట్రం అంతా అయితే అభివృద్ధి చెందదు సో వికేంద్రీకరణ అనేది వైసీపీ సర్కార్ యొక్క విధానం అనేది కొండ బదులుగా వచ్చినట్టు తేల్చి చెప్పేశారు అజయ్ కలం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి